అందరికీ నమస్కారం సోయాబీన్స్ తినటం అనేది మగవారికి మంచిది కాదు అలా తినటం వల్ల వాళ్ళకి వేరే కణాలు ఎఫెక్ట్ అవ్వటం కానీ కాస్త సంసార సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఆ సుఖానికి సంబంధించినవి తగ్గుతాయని పనికి రాకుండా అవుతామని ఇట్లాంటి అపోహలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి వాస్తవంగా సోయాబీన్స్లో ఏముంటాయి మరి మగవారు తినొచ్చా తినకూడదనే సందేహాలకి ఈ కార్యక్రమం సోయాబీన్స్లో గ్వాయిట్రిన్స్ అనే కెమికల్స్ ఉంటాయి పదార్థాలు ఫ్లేవనాయిడ్స్ థియోసైనడ్స్ ఈ మూడు కెమికల్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మామూలు ఆహారాలతో పోలిస్తే ఈ సోయాబీన్స్లో హాని కలిగించేవని ఈ మూడు ఎక్కువగా ఉంటాయి అనేది ప్రధానంగా ఉంది థైరాయిడ్కి సోయాబీన్స్ ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఈ థైరాయిడ్ గ్రంథికి ఐడిన్ చేరకుండా మన ఐడన్ తిన్నప్పటికీ థైరాయిడ్ గ్రంథికి చేరదు టీఎస్హెచ్ పని చేయనివ్వకుండా ఇట్లా చేయటానికి ఈ మూడు కెమికల్స్ కారణమవుతాయి అట్లాగే కణాల ఉత్పత్తి కానీ కాస్త మగవారికి అట్లాంటి పవర్స్ కొంచెం తగ్గటానికి కానీ ఇలాంటి కెమికల్స్ అన్నీ చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి అనేది ఉందన్నమాట కాకపోతే ఈ సోయా బీన్స్ని మనం ఈ హాని కలిగించే రసాయనాలు ముఖ్యంగా కెమికల్స్ ఏవైతే ఉంటాయో గ్వాయిట్రిన్స్ థియోసైనైట్స్ ఫ్లేవనాయిడ్స్ వీటి వల్ల హాని అనేది మన శరీరానికి రాకుండా ఎట్లా తినొచ్చు మీరు పచ్చిగా సోయాబీన్స్ని బాగా పురుగు మందులు వేసి ఎక్కువ కొట్టి సోయాబీన్స్ని పెంచుతారు వాడేది మోతాదు పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతాయట పురుగు మందుల ప్రభావం బాగా ఎక్కువ కొట్టి కనుక పెంచుతాయి ఇలాంటివి కొంత తక్కువ మోతాదు వాడిన వాటి ఇట్లా ఇంకా తగ్గుతాయి అని చెత్త సోయాబీన్స్ని ఎప్పుడు కూడా మీరు పచ్చిగా తిన్న పచ్చి సోయాబీన్స్ కాయలు తెచ్చుకున్నట్టు ఒలుసుకు తినేసారనుకోండి పచ్చి వేరుసిన కాయలు తిన్నట్టుగా అప్పుడు ఇబ్బంది ఉంటుంది సోయాబీన్స్ని నానపెట్టుకుని మీరు మొలకలతో పాటు మనం ఏదో గ్రౌండ్నట్స్ నానబెట్టుకు తింటాం అలా తిన్నా సోయాబీన్స్ని మొలకలు కట్టి తిన్నా సోయాబీన్స్ పాలు తీసుకుని పచ్చి పాలు త్రాగిన ఇలాంటివి ఎప్పుడు సోయాబీన్స్ని అట్లా న్యాచురల్గా ఫ్రెష్గా నాన పచ్చిగా తిన్నా వీటి యొక్క ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి అందుకని పచ్చివి ఎప్పుడు తినొద్దు అందుకని నేను ఎప్పుడు సోయాబీన్స్ని మొలకలు కట్టుకు తినమంటాం కానీ నానబెట్టుకు తినమని కానీ ఇట్లెప్పుడు చెప్పనండి పచ్చి సోయాబీన్ పాలు తాగమని కానీ నేను చెప్పను కాబట్టి ఇట్లా చేస్తే మీకు ఆ రిస్క్ ఉంది ఇలా చేయకుండా సైంటిఫిక్గా ఉన్న ఒక వాస్తవం ఏమిటంటే సోయాబీన్స్ని ఉడికించినప్పుడు వీటి నష్టం ఉండట్లేదని తేలిందనమాట ఈ బాగా సోయాబీన్స్ని ఉడకబెట్టేశాం పాలుగా తీసి కాచ మరిగించాం ఇలా ఎప్పుడు ఇట్లా పన్నీర్గా చేసాం పెరుగుగా చేసాం సోయాబీన్ ఉడకబెట్టి గుగ్గిళ్ళలాగా చేసుకు తింటున్నాం వంటల్లో వేసుకుంటున్నాం అసలు ఏమి ఇబ్బంది ఉండదు ఈ వేడి చేసినప్పుడు ఇందులో ఉండే హాని కలిగించే మూడు ముఖ్యంగా గ్వాయిట్రిన్స్ థియోసైనట్స్ ఫ్లేవనాయిడ్స్ ఈ మూడు నశిస్తున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారనమాట అంచేత వేడి చేసి తినటం వల్ల సోయా చిక్కుడు వల్ల నష్టం అంతా పోతుంది అందుకని మనకు హాని కలిగించే ఏవైతే ఉన్నాయో అవిపోతున్నాయి లాభాలన్నీ వచ్చేస్తాయి మరి వంద గ్రాముల సోయాబీన్స్లో ఫార్టీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది చాలా ప్రోటీన్ ఎక్కువ అంచేత ఇట్లాంటివి బాగా వాడుకోవచ్చు అంచేత సోయా చిక్కుడు మీరు ఎప్పుడన్నా వాడదలిసినప్పుడు నేనేమంటానంటే పన్నెండు పదమూడు గంటలు నానపెట్టండి నానపెట్టి మీరు కుక్కర్లో ఉడకపెట్టేసుకుని ఏదైనా కూరలు ఉడికేటప్పుడు సోయాచుక్కుడు గింజలు ఆ కూరల్లో వేస్తూ ఉండండి ఇది ఒక హాని లేని వాడకం పద్ధతి మొట్టమొదటిది నెక్స్ట్ ఇంకోటి ఈ సోయాచుక్కుడు గింజల్ని మీరు పచ్చి గింజల్ని పదమూడు గంటలు నానాక పొట్టు తీసేసేయండి ఆ పొట్టు తీసిన గింజల్ని మిక్సీ వేసి తిప్పి నీళ్లు కలిపేసి మిక్సీ చేస్తే మెత్తగా గ్రైండ్ అవుతాయి పాలు ఆ పాలు తీసుకోండి ఫిల్టర్ చేసి పిప్పి తీసేసి ఆ పాలు తీసుకోండి వంటల్లో పాలు పోయండి ఈ పాలు మరిగించి సోయా పాలుగా మామూలు పాలలో కలిపి వాడుకోవచ్చు సోయా పాలను మరిగించి తోడుపెట్టి పెరుగ్గా చేసుకోవచ్చు ఇట్లా కూడా వాడుకోండి అనమాట సోయా చిక్కుడు గింజల్ని మీరు ఎప్పుడన్నా తినాలనుకోండి లాగా అట్లాగా ఇంకా పెట్టుకుని గుగ్గిళ్ళలాగా అలాంటప్పుడు వీటిని కూడా నానబెట్టి ఉడకబెట్టి వీటిని కూడా తాలిం పెట్టుకుని మనం అట్లా తినచ్చు ఉడికించి తీసుకోవటం వల్ల దోషం ఉండదు అనమాట సోయా పన్నీర్ కానీ ఇట్లా ఏ ప్రోడక్ట్లైనా మీరు చేసుకు వాడుకోండి మగవాళ్ళకి ఇట్లాంటి హాని ఎప్పుడు జరగదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ఏం భయపడక్కర్లేదు అట్లాగే థైరాయిడ్ సమస్యలు ఉన్న వరకు కూడా ఇలా వాడుకుంటే ఏ విధమైన హాని మీకు రాదని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం